ఫుల్ బ్రీతింగ్ తీసుకోవాలి సిస్టర్. ఎస్ స్లోలీ బ్రీత్ అవుట్. ఓకేమ్మా ఓకే. ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వీజ్ చేసుకోనా? ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వీజ్ చేసమ్మా. వన్ ఎస్ స్క్వీజ్ టూ వెరీ గుడ్ మ్యామ్. త్రీ ఎస్ ఫోర్ వెరీ గుడ్ ఫైవ్ నైస్ కమన్ రెడీ గుడ్ సిక్స్ సూపర్ సెవెన్ వెరీ గుడ్ అమ్మా. ఎయిట్ వెరీ గుడ్ నైన్ ఏసమ్మా. టెన్ నైన్ వెరీ గుడ్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ ఎస్ టూ ఎస్ అమ్మా. ఓన్లీ వన్ మో. ఓకేనా? క్లాక్ వైజ్ రాని అన్న, క్లాక్ వైజ్ రాని. టెన్ సెకండ్స్. నైన్ వెరీ గుడ్ అన్న. ఎయిట్ సెవెన్ అన్న. సిక్స్ ఫైవ్ వెరీ గుడ్ అన్న. ఫోర్ ఎస్ అన్న. త్రీ నైస్ కమన్. టూ ఓన్లీ వన్ మోర్ అన్న. కీప్ యూ హ్యాండ్స్ అప్ అన్న. హ్యాండ్స్ పైకి లేపన, హ్యాండ్స్ పైకి లేపన. ఆ రెండు హ్యాండ్స్ కలిపేసి సిస్టర్, రైట్ లెఫ్ట్ కలిపి స్ట్రెచ్ చేసి వేసమ్మా. స్ట్రెచ్ చేసి రైట్ సైడ్కి స్ట్రెచ్ చేసుకోవాలి. హ్యాండ్ కీప్ యువర్ రైట్ సైడ్కి స్ట్రెచ్ చేసుకోవాలి. ట్వంటీ సెకండ్స్. నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ థర్టీన్ ట్వెల్వ్ లెవెన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ చేంజ్ చేయమని అనదర్ సైడ్. ఎస్ సిస్టర్ ఇంకా ఇంకా డౌన్ చేయమ్మా. ఎస్ ఇది ఇంకా లోపలికి తీసుకురా. ఎస్ ఇంకా డౌన్ తీసుకురా. ట్వంటీ సెకండ్స్. నైన్టీన్ ఎస్ ఎయిటీన్ సెవెంటీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఏ సెవెన్ థర్టీన్ ట్వెల్వ్ లెవెన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ స్టాప్ అమ్మా. ఓకే అదే హ్యాండ్స్ పైకి లేపి ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసుకోండి. ఎస్ నార్మల్ 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 కుదిరి నార్మల్ అన్న నార్మల్. టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ వెరీ గుడ్ అన్న. త్రీ ఎస్ అన్న. టూ ఓన్లీ వన్ మోర్ అన్న. ఓకే అదే హ్యాండ్ వెనకాలకి స్ట్రెచ్ చేసుకోమ్మా. వెనకాలకి స్ట్రెచ్ చేసుకో. టూ హ్యాండ్ మ్యాక్సిమం ఎంతవరకు డౌన్ అవుతుందో అంతవరకు డౌన్ చేయి. పైకి లేపమ్మ. ఎస్ ఎస్ వెరీ గుడ్. టెన్ సెకండ్స్. వెరీ గుడ్ నైన్ ఏసమ్మా. ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ ఏసమ్మా. టూ ఓన్లీ వన్ మోర్. బర్త్డే బాయ్ దా ఓకేనా? రెడీనా? ఓకే స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అమ్మా. ముందుకు వదిలేసి ఇలా ఓపెన్ చేయి. ఓపెన్ చేయి స్ట్రెచ్. హ్యాండ్స్ ఓపెన్ చేయి. పైకి లేపమ్మా. ఎస్ లేక ఇలా పెట్టి ఓపెన్ చేసి ఓపెన్ చేసి జస్ట్ చూడు. ఇలా ఓపెన్ చేయి. ఇలా ఓపెన్ చేసి జస్ట్ వన్ టూ వెరీ గుడ్ త్రీ రొటేటెడ్ ఫోర్ ఫైవ్ సిక్స్ మ్యాట్ తీసుకోనా. సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఓన్లీ వన్ మోర్ స్టాప్ అమ్మ. ఓకే ఇప్పుడు ఇలా స్టైల్ డాగ్ స్టైల్ ఉండాలి. డాగ్ స్టైల్ కొంచెం వేసాం. హ్యాండ్ ఓవర్ అన్న. స్క్వీజ్ యువర్ క్యాట్ స్ట్రెచ్ అన్న. ఎస్ అన్న. ఎస్ స్లోలీ అన్న. ఎస్ ట్వంటీ అన్న. నైన్టీన్ అన్న. ఎస్ స్క్వీజ్ చేయమా. అప్ అండ్ డౌన్ చేయి. ఎస్ స్క్వీజ్ రాడీ గుడ్. వన్ ఎస్ టూ వెరీ గుడ్ త్రీ నైస్ కమన్ తల్లి ఫోర్ ఎస్మా ఫైవ్ వెరీ గుడ్ సిక్స్ సెవెన్ నైస్ కమన్ ఎయిట్ నైన్ ఎస్మా టెన్ నైన్ వెరీ గుడ్ ఎయిట్ సెవెన్ వెరీ గుడ్ సిక్స్ ఫైవ్ ఫోర్ నైస్ కమన్ త్రీ ఎస్ టూ ఓన్లీ వన్ మోర్. కీప్ యువర్ రైట్ లెగ్ అమ్మా. రైట్ లెగ్ని మిడిల్ ఆఫ్ ది హ్యాండ్లో పెట్టండి అన్న. ఓకే బోత్ ఆర్ హ్యాండ్స్ పైకి లేపండి అన్న. పైకి లేపన్నా హనుమాన్ ఆసనం కాదన్న. ఓకే వదిలేనా హ్యాండ్స్ వెనకాలకి స్ట్రెచ్ అన్న. టెన్ సెకండ్స్. నైన్ వెరీ గుడ్ అన్న. ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అన్న. ఫార్వర్డ్ వెండమ్మా. అదే హ్యాండ్ ఫార్వర్డ్కి స్ట్రెచ్ చేయి. అంతే బాస్ స్టాప్. ఆ హ్యాండ్ ఇలా పెట్టు ఇలా పెట్టు ఇలా పెట్టు అలా. ట్వంటీ సెకండ్స్. ఫింగర్స్ ఓపెన్ చేయి తల్లి. ట్వంటీ నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీన్ సిక్స్టీన్ ఫోర్టీన్ థర్టీన్ ట్వెల్వ్ లెవెన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఓన్లీ వన్ మోర్. ఓకేమ్మా సేమ్ అదే పొజిషన్ పైన ఉండి రైట్ హ్యాండ్ ఉండి రైట్ లెగ్ వెనక రైట్ హ్యాండ్ కదా అది ఒక్కొక్క రైట్ లెగ్ రైట్ లెగ్ రైట్ లెగ్ పెట్టమ్మా. ఓకే ఇప్పుడు రైట్ లెగ్ని లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకోమ్మా. ఇటు సైడ్ ఈ కాల్ మీద సపోర్ట్ తీసుకుని వెనకాలకి స్ట్రెచ్ చేయి. ఎస్ స్ట్రెచ్ అమ్మా. టెన్ సెకండ్స్. ఎస్ అన్న. నైన్ వెరీ గుడ్ అన్న. ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అమ్మా. ఓకేమ్మా ఆ హ్యాండ్ డౌన్ వచ్చేయాలి. కింద పెట్టమ్మా. ఆ లెగ్ వెనకాలకి స్ట్రెచ్ చేయి. ఓకే బోత్ ఆ లెగ్స్ బ్యాక్ సైడ్కి తీసుకులేపు లేపు ఆ ప్లాంక్ లాగా. ఓకే నీస్ బెండ్ చేసుకోవాలి. నీస్ బెండ్ చేసుకొని అక్కడి నుంచి ఇండియన్ డిప్స్ పుట్టాలి. ఇండియన్ డిప్ ఇండియన్ డిప్ ఎస్ ఇండియన్ డిప్. అరే ఇండియన్ డిప్ అంటే ఇలా స్నేక్ లాగా వెళ్ళాలి భుజంగాసనం. ఎస్ ఆగు అక్కడ ఆగు. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. ఓకే గో బ్యాక్ మళ్ళీ ఎస్ నీస్ బెండ్ చేసుకోమ్మా. రైట్ లెగ్ సేమ్ అది అవసరం లేదు. ఒకసారి అయిన తర్వాత మళ్ళీ ఇంకో నెక్స్ట్ సేమ్ అదే ఎక్సర్సైజ్. నీస్ బెండ్ చేయి తల్లి డాగ్ స్టైల్లో. రైట్ లెగ్ని తీసుకొచ్చి మిడిల్ ఆఫ్ ది హ్యాండ్లో పెట్టు.
నా మాట విను, ఓకే? హ్యాండ్స్ పైకి లేపండి, మళ్ళీ హ్యాండ్ పైకి లేపండి. ఏ ఎక్సర్సైజ్ అయినా 2 కానీ 3 కానీ చేస్తూ ఉంటాం. వెనకాలకి స్ట్రెచ్ ఏమో, ఎస్, 10 సెకండ్స్, 9 8 7 6 5 4 3 2 1 అండ్ ఫార్వర్డ్ బెండ్, ఫార్వర్డ్ బెండ్, ఎస్ ఫార్వర్డ్ బెండ్, ఎస్, 10 సెకండ్స్, 9 8 7 6 5 4 3 2 1. ఓకేమ్మా, ఆ హ్యాండ్ తీసుకొచ్చారు, లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి దీన్ని సపోర్ట్ చేసి వెనకాలకి స్ట్రెచ్ ఏమో, 10 సెకండ్స్ అన్నాదా లోపలికి వచ్చే, అది తీసేసి, 10 9 8 7, ఎస్ అన్న, 6 5 4 3 2 1. ఓకే, ఎస్, అండ్ కవర్నడే బోత్ ద లెగ్స్ బ్యాక్ అండ్ అన్న ఆ మ్యాట్ తీసుకో. ఓకే, వెనకాల లెగ్ స్ట్రెచ్ చేసుకోవాలి, స్ట్రెచ్ అమ్మ, స్ట్రెచ్ చేసి నీజ్ ఇండియన్ బెండ్ చేసి ఇండియన్ డిప్ కొట్టు, కొట్టము ఇండియన్ డిప్, ఎస్, స్నేక్ లాగా వెళ్ళి పోనీ, ఎస్, స్నేక్ లాగా వెళ్ళి ఆగాలి, భుజంగాసనం దగ్గర ఆగాలి కదా, ఎస్, తలపైకి ఎత్తి వెనకాలకి స్ట్రెచ్, 10 సెకండ్స్, 9, వెరీ గుడ్ అమ్మ, 8 7 6 5 4 3, ఎస్ తల్లి, 2, ఓన్లీ 1 మోర్, ఎస్ డౌన్, గో బ్యాక్, మళ్ళీ గో బ్యాక్, రైట్ లెగ్ని తీసుకెళ్ళి రైట్ హ్యాండ్కి అవుట్ సైడ్ పెట్టండి అలా, ఇప్పుడు ఓకే, పెట్టిన తర్వాత అలా పెట్టిన తర్వాత రైట్ హ్యాండ్ని ఎల్ షేప్లో కిందకి డౌన్ చేసుకోండి, ఎల్బో ఎల్ షేప్, ఎస్, వెరీ గుడ్, అంతే, ఎల్ షేప్, ఎల్ షేప్ పెట్టిన తర్వాత లెఫ్ట్ లెగ్ని వెనకాలకి స్ట్రెచ్ చేయమ్మా, పైకి, లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపు, ఇప్పుడు పైకి లేపు, ఇంకా తల కూడా పైకి లేపు, ఎస్, కాన్సన్ట్రేషన్ చేయి, ఓయ్ దాని అమ్మని ఏం చేస్తావులే, కానీ నువ్వు చెయ్యి ఫస్ట్, స్ట్రెచ్ చేయి దా వెనకాలకి పైకి లేకాలి, హీల్ లేపకూడదు, కింద హీల్ లేపితే పడిపోతావు, హీల్ లేపకూడదు, 10, తల కూడా పైకి లేపాలి, ఎస్, 8, కంట్రోల్ చేసుకోవాలి, 7 6, ఎస్ అన్న, 5 4 3 2 1 అన్న, హీల్ లేపుతున్నావు, హీల్ లేపకూడదు, ఫ్రంట్ హీల్ లేపకూడదు, సేమ్ పొజిషన్, సేమ్ పొజిషన్, సేమ్ పొజిషన్ అన్న, ఇప్పుడు రైట్ హ్యాండ్ బదులు లెఫ్ట్ హ్యాండ్ పెట్టు, రైట్ హ్యాండ్ బదులు లెఫ్ట్ హ్యాండ్ పెట్టి రైట్ హ్యాండ్ పైకి లేపు సిస్టర్, ఎస్, ఇది బాగానే వస్తుంది కదా, 10 సెకండ్స్, 9 8 7 6 5 4, బాబు 4 3 2, ఓన్లీ 1 మోర్, ఓకేమ్మా, మళ్ళీ అగైన్ సేమ్ రైట్ లెగ్ తీసుకెళ్ళి రైట్ హ్యాండ్కి అవుట్ సైడ్ పెట్టు, దాని రైట్ లెగ్ రైట్ హ్యాండ్ అవుట్ సైడ్ పెట్టారా, రైట్ హ్యాండ్ ఫోల్డ్ చేసుకోరా, ఎల్ పెట్టు, హ్యాండ్ పైకి లేపనా, ఎస్, 10 సెకండ్స్ పెట్టు, రైట్ లెగ్ రైట్ హ్యాండ్ ఫోల్డ్ చేయి, సేమ్, 2 3 సార్లు వస్తుంది, సేమ్ పెట్టు, ఎస్, ఇదే సరిగ్గా చేయట్లేదు ఇంకా పని, అది 10 సెకండ్స్, ఏయ్ పెట్టాలి, 7 6 4 3, హీల్ ఎందుకు లేపుతో, 2, ఓన్లీ 1 మోర్ అన్నా, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పెట్టానా, లెఫ్ట్ హ్యాండ్ పెట్టి రైట్ హ్యాండ్ పైకి లేవాలి, సేమ్ లెగ్, సేమ్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ పెట్టు, లెఫ్ట్ హ్యాండ్ కింద పెట్టు, డౌన్ పెట్టు సిస్టర్, ఎస్, 10 సెకండ్స్, 9 8 7 6 5 4 3 2, ఓన్లీ 1 మోర్, ఓకేనా, ఇప్పుడు మౌంటైన్ చేయాలి, మౌంటైన్ చేసి డైరెక్ట్గా భుజంగాసనంలో రావాలి, ఎస్ అన్న, డైరెక్ట్గా భుజంగాసనంలో రావాలి, 1, ఎస్, ఎస్, కమ్ రెడీ, గుడ్, కంటిన్యూ అన్న, కంటిన్యూ అన్న, కంటిన్యూ అన్న, ఓకేనా, స్టాప్ అన్న, ఓకేనా, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని అన్న, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చూడండి అన్న, లెఫ్ట్ లెగ్ని తీసుకొచ్చి మిడిల్ ఆఫ్ ద హ్యాండ్లో పెట్టండి అన్న, ఎస్ అన్న, బోతర్ హ్యాండ్స్ పైకి లేపన్న, లెఫ్ట్ లెగ్ని తీసుకొచ్చి అంతే బ్యాక్ సైడ్ స్ట్రెచ్ చేసుకో, 10 సెకండ్స్, 9 8 7 6 5 4 3 2 1, ఫార్వర్డ్ బెండ్ చేయన్న, ఎస్, 10 సెకండ్స్ అన్న, 9 8 7 6 5 4 3, హ్యాండ్ కలపద్దమ్మా, 2, సురేఖ కలపద్దు, 2 3 2 1 అమ్మా, ఓకేనా, ఆ హ్యాండ్ ఇక్కడ టచ్ చేసుకుని వెనకాల ఫ్లో లాగా, ఎస్, వెనకాలకి స్ట్రెచ్ ఏమో, ఇంకా స్ట్రెచ్ చేయి, 10 సెకండ్స్, 9 8 7 6 5 4 3 2, ఓన్లీ 1 మోర్, ఓకేనా, ఓకేనా, ఆ లెగ్ ముందు ఇది పెట్టండి అనే, వెనకాలకి వెళ్ళాలి, లెగ్ వెనకాలకి వెళ్ళాలి, ఎస్ అన్న, 2 లెగ్స్ అన్న, ఇప్పుడు మౌంటైన్ లెగ్ చేయాలి, మౌంటైన్ లెగ్ చేసి ఇండియన్ డిప్ చేయను, స్నేక్ డిప్, ఎస్ అన్న, స్నేక్ డిప్, ఎస్, గో బ్యాక్ అమ్మా, మళ్ళీ అగైన్,
మళ్ళీ అయినా లెఫ్ట్ లెగ్ మిడిల్లో పెట్టు, లెఫ్ట్ లెగ్ మిడిల్లో పెట్టు సిస్టర్. కాన్సన్ట్రేషన్ చేయట్లేక కావాలి. పైకి లేపు, హ్యాండ్స్ పైకి లేపు, అలవాటు పడాలి. ఓకే, నువ్వు ఫార్వర్డ్ పోయినా ఏ సార్. ఓకే, వెనకాల లెగ్ స్ట్రెచ్ అయినా. ఎస్, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. ఓన్లీ వన్ మోర్ అన్న. ఎస్ అన్న, లెగ్ వెనకాల పెట్టానా, మౌంటైన్ టు ఇండియన్ డిప్ చేయనా. ఎస్, ఓకేనా, స్టాప్ అన్న. లెఫ్ట్ లెగ్ని తీసుకెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ కౌట్ సైడ్ పెట్టనా. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ డౌన్ చేసుకోనా. ఎస్, రైట్ హ్యాండ్ పైకి లేపన. ఓకే, హ్యాండ్ చేంజ్ అన్న, హ్యాండ్ చేంజ్ తల్లి. ఓకేనా, మళ్ళీ లెగ్ని బ్యాక్ సైడ్ తీసుకెళ్ళానా. మళ్ళీ అన్న, లెఫ్ట్ లెగ్ని తీసుకెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ కౌట్ సైడ్ పెట్టానా. ఇన్సైడ్ కమన్ అడి గుడ్ సూపర్ కన్నా. ఎస్, 7, 6, 5, 4, హ్యాండ్ చేంజ్ అన్న. ఎస్ అన్న, ఓకే అన్న. మౌంటైన్ టు భుజంగాసనం అన్న, మౌంటైన్ టు భుజంగాసనం కంటిన్యూ. 10 రిపిటేషన్ రావాలి. 10, 9. ఎస్ అన్న, 8, 7, 6. ఎస్ అన్న, 5. ఎస్ అన్న, 4. ఓకేనా, ఓకేనా, గో ఫర్ క్యామిల్ స్ట్రెచ్ అయినా. ఓకేనా, అన్న ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి లేదన్న. ఓకేనా, ఇది హ్యాండ్ ఉంది కదన్నా, ఈ హ్యాండ్ సైడ్ బెండ్స్ చేసుకోవాలన్న. చెప్తాను, కవనడి కోడ్ ఫింగర్ తేలాలి. ఎస్, ఎస్ అన్న, ఫింగర్ తేలాలి. ఎస్ అన్న, ఫింగర్ బోత్ సైడ్స్. ఎస్ అన్న, బోత్ సైడ్స్ రావాలి సిస్టర్, బోత్ సైడ్స్ అమ్మా. అయ్యే, హ్యాండ్ చూడు, ఫింగర్తో వెళ్ళాలి, ఫింగర్స్ కిందకి టచ్ అవుతూ వెళ్ళాలి. ఫింగర్స్. ఎస్, ఎస్, కిందకి. ఎస్, ఓకే ఓకే. చెస్ట్ మీద చేతులు పెట్టమ్మా, ఇలా బోత్ హ్యాండ్స్. ఎస్, జంప్ చేయాలి, స్కిప్పింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టాప్ అన్న. ఓకేనా, కీప్ యూ హ్యాండ్స్ అప్ అన్న, హ్యాండ్స్ అప్ అన్న, రైట్ లెగ్ని ఫార్వర్డ్ తీసుకోనా. ఎస్, ఇలా ముందుకు స్ట్రెచ్ చేయాలి, ఇలా స్ట్రెచ్. కాలు లేపాల్సిన వస్తుంది అది. బోత్ లెగ్స్ దగ్గర పెట్టాను, సరే, పైకి లేపు, హ్యాండ్స్ ఫార్వర్డ్ చేయాలి. ఎస్, ఎస్, హ్యాండ్స్ పైకి లేపాలి, బాడీ స్ట్రెచ్ చేయాలి. ఎస్, 10 సెకండ్స్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, ఓన్లీ వన్ మోర్. కంప్లీట్ డౌన్ హ్యాండ్స్, నీస్ 4-8 టచ్ ద హెడ్, 4-8 టచ్ ద నీస్కి, నీస్కి 4-8 టచ్ చేసుకోవాలి. ఎస్, అలా టచ్ చేసుకోవాలి. 7, 6, 5. ఎస్ అమ్మ, 4. ఎస్ అమ్మ, 4, 3. ఎస్, ఇంకా టచ్ చేయాలి.
ఓకే, బ్యాక్ సైడ్కి స్ట్రెచ్ చేసుకోరా అన్న, బ్యాక్ సైడ్ స్ట్రెచ్ చేసుకోరా. నువ్వు అసలు యాక్చువల్లీ ఫార్వర్డ్ చేయకూడదు, నువ్వు ఫార్వర్డ్ చేయకూడదు, మర్చిపో అన్న, ఇప్పుడు ఫార్వర్డ్ అనేది మర్చిపో. ఓకే, బ్యాక్ సైడ్ స్ట్రెచ్ చేసుకో. 10 9 8 7 6 5 4 3 2 ఓన్లీ వన్ మోర్ అన్న. ఓకేనా, నీస్ బెండ్ చేసుకో తల్లి, నీస్ బెండ్ చేసుకో, నీస్ బెండ్ చేసుకో కంప్లీట్. చేసామా, రైట్ లెగ్ ముందుకు పెట్టిలా, ఇంకా ముందు పెట్టు, ఇంకా ముందు, ఇంకా ముందు. ఎస్, హ్యాండ్స్ పైకి లేపు. ఎస్, ఫార్వర్డ్ టచ్ ద ఫుట్, హ్యాండ్స్. నువ్వు కూడా ఇంకా లెగ్స్ ముందు పెట్టు, ఇంకా లెగ్స్ ముందు పెట్టు, ఇంకా లెగ్స్ ముందు పెట్టు, ఇంకా ముందు, ఇలా స్ట్రైట్గా పెట్టుదా, అంతే, గుడ్. ఎస్, ఫుట్ టచ్, హెడ్ కూడా టచ్ చేసుకోవాలి, ఫుట్ కాదు నీస్కి. ఇది చేసుకోవచ్చు. ఎస్, థ్యాంక్స్ సార్. ఆఫ్ బెండ్ ఉంది కాబట్టి పర్వాలేదు, పూర్తిగా ఫార్వర్డ్ బెండ్ చేయకూడదు. ఎస్, 3 2 ఓన్లీ వన్ మోర్, స్టాప్. స్ప్లిట్ యువర్ లెగ్, స్ప్లిట్ యువర్ లెగ్, అదే లెగ్ని స్ప్లిట్ చేసుకోవాలి. సేమ్ లెగ్, నేను సేమ్ లెగ్ అదే లెగ్ అంటే నువ్వు వేరే లెగ్ మారుస్తూ ఉంటామా, స్ప్లిట్ లెగ్ స్ప్లిట్ చేయనా, స్ప్లిట్ చేయి. ఎంతవరకు స్ప్లిట్ అవుతుంది అంతవరకు స్ప్లిట్, అది స్కైన్ చూడాలి, ఫింగర్స్ ఎప్పుడు స్కైన్ చూడాలి. ఇంకా ఇలా పెట్టు, వెళ్తుంది అనలేడు గినలేడు. అరే చేయకపోతే ఎలా తెలియదు, ఎవడు ఒక్కడు కూడా చేయలేదు. ఏంది, 2 హ్యాండ్స్ తెచ్చి వెనకాల సీట్ మీద పెట్టు, సీట్ మీద పెట్టి వెనకాల స్ట్రెచ్ చేయి. అటు అటు జలసాసనం అయిపోద్దిరా నీకు, వెనకాల స్ట్రెచ్ చేయి. 10 సెకండ్స్. 9 8 7 6 5 4 3 2 1 స్టాప్ అమ్మా. ఎస్, ఓకే, రెడీ. మళ్ళీ అగైన్ పెట్టి లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ లెగ్. ఎస్, హ్యాండ్ పైకి లెఫ్ట్. ఎస్, ఫార్వర్డ్ బెండ్. ఎస్, కంట్రోల్ చేయాలి. 10 సెకండ్స్. 9 8 7 6 5 4 3. ఎస్, నెంబర్ 2, ఓన్లీ వన్ మోర్. ఓకే, స్ప్లిట్ యువర్ లెగ్, ఇంకా కొంచెం స్ప్లిట్ చేయి. ఎస్, అమ్మా స్ప్లిట్ చేయాలి. ఎస్, వెనకాలకి స్ట్రెచ్ చేయండి. 10 సెకండ్స్. 9 8 7 6 5 4. ఎస్, అమ్మా 4 3 2. ఎస్, అమ్మా ఓన్లీ వన్. ఓకే, రైట్ లెగ్ని తీసుకో సిస్టర్, రైట్ లెగ్, రైట్ లెగ్, రైట్ లెగ్ పెట్టామా సిస్టర్? ఓకే, లెఫ్ట్ హ్యాండ్ అవతల పక్కన పెట్టు, ఇక్కడ పెట్టాము, లెఫ్ట్ హ్యాండ్ చూడు, ఇక్కడ ఇక్కడ పెట్టు, లెఫ్ట్ హ్యాండ్ అవుట్ సైడ్, కింద కింద పెట్టి వెనకాలకి స్ట్రెచ్ చేసుకో, ఇంకా వెనకాలకి. ఎస్, ఎస్, లెఫ్ట్ హ్యాండ్. బాయ్ బాయ్ మార్టిన్, బాయ్ మార్టిన్. 20 సెకండ్స్. 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2. ఓన్లీ వన్ మోర్. ఓకేనా, ఎస్నా, చేంజ్ అనదర్ సైడ్ అన్న. ఎస్ అన్న, టచ్ చేసి మళ్ళీ వెనకాలకి స్ట్రెచ్ చేయన్న. 10 సెకండ్స్. 9 8 7 6 5 4 3 2. ఓన్లీ వన్ మోర్ అమ్మా, క్యామెరా స్ట్రెచ్ అమ్మా. నెక్స్ట్, హలో అన్న, నేను చెప్తానన్న, మా మిస్సెస్కి చెప్తానన్న ఇప్పుడు. ఓకేనా, ఎప్పుడు వెళ్తున్నావు ఊరు? హాఫ్ అన్ అవర్లో బయలుదేరుతావు. ఓకే, ఒక్క చేస్తాను, నీకు తెలియజేస్తాను అన్న. ఒక్క 2 మినిట్స్ అన్న, నేను క్లాస్ ఉన్న, క్లాస్ ఫినిష్ చేసి నీకు ఫోన్ చేస్తాను. ఒక్క 2 మినిట్స్. ఓకేనా, ఫుల్ బ్రీత్ తీసుకుని స్లోగా బ్రీత్ అవుట్. ఎస్, లేడో కూర్చోను, ఫ్రంట్కి ముందుకు 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 లేడో. ఎస్, కంప్లీట్ లేడో, కంప్లీట్ లేడో, కంప్లీట్ లేడో. ఎస్, కంప్లీట్ లేడో, లేడో రివర్స్, రివర్స్లో పడుకో. బోత లెగ్స్ అప్, బోత లెగ్స్ అప్. ఎస్, హ్యాండ్స్ ఓపెన్ చేయాలి. ఎస్, ఓపెన్ చేసిన తర్వాత హ్యాండ్స్ లెగ్స్ ఓపెన్ అండ్ క్లోజ్, ఓపెన్ అండ్ క్లోజ్. ఇన్నర్ థైస్ మీద పడాలి వెయిట్. ఇంకా 2, ఇంకా డౌన్ చేస్తాను స్లోగా. 3, ఎస్, 4 అన్న చేయవా. 5 6 7 బాయ్ అన్న. 8 9 ఎస్ అన్న. 10 7 ఇంకా డౌన్ చేయాలి. 6 5
4, very good, and 3, yes, and 2, only one more, and stop, and yes, and right leg in pike leg, amma. Yes, left side stretches, yes, 10 seconds, 9, 8, 7, 6, 5, 4, 3, yes, 2, only one more, yes, change another side, amma. Yes.20, 19, 18, 17, 16, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, only 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1, 4,
ఎస్ అమ్మా ఎస్ స్టాప్ అన్నా ఎస్ అన్నా రివర్స్లో పుడుకోనా రివర్స్లో పుడుకో ఎస్ బోతర్ లెగ్స్ బోతర్ హ్యాండ్స్ పైకి లేపన్నా ఎస్ హైపర్ ఎక్స్టెన్షన్ లాగా టర్న్ బోతర్ లెగ్స్ బోతర్ హ్యాండ్స్ అప్ ఎస్ 20 19 18 17 16 15 14 ఎస్ అన్న 13 12 11 ఎస్ అన్న 10 9 అన్న దాన 8 7 అన్న 6 5 అన్న 4 3 2 అన్న బోతర్ లెగ్స్ని ఎల్ లాగి పెట్టండి ఎల్ 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 బోతర్ లెగ్స్ ఎల్ ఆ లె అది కూడా ఎల్ లాగి పెట్టండి ఇంకా ఇంకా డిగ్రీ హ్యాండ్స్ తీసుకురాలా ఇంకా చిన్న డిగ్రీ తీసుకురాలా 48 టచ్ అండ్ ఎస్ 20 సెకండ్స్ 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 ఎస్ అన్న 2 1 అదే సేమ్ పొజిషన్ అన్న అప్పర్ బాడీ పైకి లేపన్నా హ్యాండ్స్ భుజంగాసనం ఎలా పెడతాం భుజంగాసనం ఎలా పెడతాను పైకి లేపుతున్నాను అలా ఎస్ అన్న ఇంకా డౌన్ చేయాలి 10 సెకండ్స్ 9 వెరీ గుడ్ అన్న 8 దాన 7 6 5 ఎస్ అన్న 4 ఎస్ అన్న 3 2 ఓన్లీ వన్ మోర్ రిలాక్స్ ఎస్ అన్న రివర్స్ తిరిగి కూర్చోను పుడుకో కూర్చోను ఫుల్ బ్రీతింగ్ తీసుకుని స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ ఓం అంటూ ఎక్స్టెండ్ చేశాను ఫుల్ బ్రీతింగ్ తీసుకుని స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ ఓం అంటూ ఎక్స్టెండ్ చేయాలి సిస్టర్ రెడీ బయటికి వెళ్ళాలి సిగ్గుపడకూడదు టూ మినిట్స్ ఫుల్లీ బ్రీత్ ఇన్